Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి పొంచి ఉన్న ముప్పు. రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీపం లాంటివారు. ఆ దీపాన్ని ఆకర్షించి అనేక పురుగులు చేరినట్లుగానే పార్టీలు కూడా చేరతాయి. కానీ చివరికి ఆ పార్టీలు భస్మం కావాల్సిందే. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ సోషల్ మీడియాలో అదే రకమైన చర్చ జరుగుతోంది. సినిమా మొదట్లో అంతా బాగానే ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి అసలు సీన్ ప్రారంభమవుతుంది. చంద్రబాబు విషయంలోనూ అంతేనంటారు. టీడీపీ జనసేన కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తరువాత కానీ జనసేనానికి రెండో ఏడాది కానీ అసలు సీన్ అర్థం కాదు. చంద్రబాబు 40 పదుల రాజకీయ అనుభవం ఉన్నవారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మారినట్లు ఎవరూ మారరు. అది ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా తెలుసు. ఎందుకంటే పవర్లో ఉంటే చంద్రబాబు పాలిటిక్స్ వేరుగా ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉంటాయి. రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినా పవన్ మాట చంద్రబాబు వింటారని గ్యారంటీ లేదు. అవసరమైతే జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకోగల సత్తా చంద్రబాబుకు ఉంది. ఆ విషయంలో చంద్రబాబు ఎలాంటి శషభిషలకు పోరు. తాను 5 ఏళ్లు ప్రశాంతంగా పాలన చేయాలనుకుంటారు తప్ప కాళ్లకు అడ్డం పడిన వారిని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేసి వెళ్లడం చంద్రబాబు నైజంగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని 10వ పరకో సీట్లు గెలిచినా 5 ఏళ్ల వరకు వారంతా ఆయన వెంట ఉంటారని నమ్మకం లేదు. జనసేన నేతలు కమ్యూనిస్టులు కాదు, బీజేపీ నేతలు అసలే కాదు. ఆ పార్టీలైతే సిద్ధాంతాలను నమ్ముకుని పార్టీనే అంటిపెట్టుకుని ఉంటారు. కానీ జనసేన ఫక్త్ రాజకీయ పార్టీ. ఆ పార్టీ నుంచి గెలిచిన నేతలకు సిద్ధాంతాలు ఉండవు. వారికి పదవులు కావాలి, పెత్తనం చేయాలి, అంతే ఉంటుంది. 5 ఏళ్ల తరువాత రాజెవరో అనుకునే రకం. అందుకే పవన్ కళ్యాణ్ ఊరికే చంద్రబాబుతో ముచ్చట్లో సాగిస్తే ఫలితం ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడమని జనసేన అభిమానులు, సీనియర్ నేత హరిరామ జోగయ్య వంటి వారు పదే పదే చెప్పడం వెనుక కూడా ఇదే కారణం. చంద్రబాబుకు అవసరం లేకపోయినా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, అది ఒక్క ఉదాహరణ చాలదు అంటూ నెట్టింట జనసేన వీర సైనికులు ఆవేదన చెందుతున్నారు. కానీ చంద్రబాబు నుంచి ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం అంత సులువు కాదు. పైగా ఇలా తడవకోసారి చంద్రబాబుతో సమావేశం కావడం వల్ల కాపు సామాజిక వర్గంలో చులకనవుతారన్నది కాదనలేని వాస్తవం. మరి ఎందుకు కలిశారో, ఏం మాట్లాడుకున్నారో ఆయనకే తెలియాలి. ఎక్కువ సీట్లు కోరుకున్నా దక్కవు. కేవలం వైసీపీని ఓడించాలంటే చేసే ప్రయత్నం ఈసారి ఫలించవచ్చేమో, కానీ దీర్ఘకాలంలో పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఇబ్బందేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు ఇంతకంటే పోయిందేమీ లేదు. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. రాజకీయాలలో ఆరంభం నుంచి అంతం వరకు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంకా అసెంబ్లీలోకే కాలు మోపలేదు, అధికార వాసన కూడా ఆయన చూడలేదు. మరి ఈ విషయంలో ఆలోచించుకుని అడుగు వేయాల్సింది పవన్ మాత్రమేనని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు.